హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రేమ కథ చిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక నువ్వే కావాలి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన రిచాకు ఈ సినిమాతోనే క్రేజ్ దక్కింది. అయితే ఆ తర్వాత అడపదడప సినిమాలు చేసినా కెరీర్లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. ఇక 2011లో హిమాన్ష్ బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. రిచాకు ఇప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. 2016లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన రిచా చివరగా ఆది పినిశెట్టి నటించిన మలుపు అనే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.